తాత నిద్ర రావట్లేదు, ఏదైనా ఒక కథ చెప్పచ్చు కదా? అనగనగా ఒక రాజు. అబ్బా, రోజు అదే కథ తాత, బోరింగ్. నీకు ఎలాంటి కథ కావాలి బంగారు? దయ్యాల కథ చెప్పు తాత. అయితే నా చిన్నతనంలో రియల్గా జరిగిన స్టోరీ చెప్తాను, విను. సరే తాత. హాయ్ బంగారు, ఏం చేస్తున్నావు? టుమారో మార్నింగ్ నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, నువ్వు అర్జెంట్గా వచ్చేయి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మయ్యా, ఈ టైంలో బ్యాగ్ సర్దుతున్నావేంట్రా? ఫ్రెండ్ మ్యారేజ్ మా, అర్జెంట్గా వెళ్ళాలి. మరి మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? లేదు మా, వాళ్ళు కూడా సడన్గా హ్యాండ్ ఇచ్చారు. నాకు తెలియని ఫ్రెండ్ ఎవర్రా? అది అదే మా, ఒకసారి కాల్లో మాట్లాడావు కదా శివాని, బెంగళూరులో నా రూమ్మేట్. అదేంటి, అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందన్నావు? అదే మా, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్. రాకపోతే చంపేస్తా అన్నాడు, వెళ్ళకపోతే నిజంగానే వచ్చి మరీ చంపేస్తాడు మా. అయినా నువ్వేంటి మా, ఎన్ని క్వశ్చన్స్ సిబిఐ ఆఫీసర్లా? అది కాదురా, ఒక్కగానొక్క కొడుకువి, ఈ టైంలో నువ్వు ఒక్కడే వెళ్ళడం అవసరమా? మా, నేను వెళ్ళేది పెళ్ళికే మా, ఏదో దయ్యాల ప్లేస్కి వెళ్ళినట్టు మాట్లాడతావేంటి? అది కాదురా, బాగా చీకటి పడింది, ఒక్కడివి వెళ్తున్నావు, అందులోనూ ఈరోజు అమావాస్యరా. నువ్వేంటి మా, ఈ జనరేషన్లో కూడా అమావాస్య అని? సర్లే తినేసి పడుకో, పెళ్ళి అయిపోగానే వచ్చేస్తా త్వరగా. సరే బాయ్ మా. ఎవరు పాప నువ్వు, ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆడుకుంటూ దారి తప్పి వచ్చాను, మా ఇల్లు ఇక్కడే. నన్ను కొంచెం మా ఇంటి వరకు డ్రాప్ చేస్తావా? బా, నేనేమో అర్జెంటుగా వెళ్ళాలి, చుట్టుపక్కల ఎవరూ లేరు. సరే వచ్చి పండుకో. అవును, అసలు నీ పేరు చెప్పలేదు ఇంతకి, మీ ఊరేది? నా పేరు దాద్రి, మాది కాండ్రకోట. ఓహో అవునా, ఒక నిమిషం వాటర్ బాటిల్ తీసుకుంటా. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళింది?
ఇప్పుడు నాతోనే కదా ఇంతవరకు వచ్చింది. అయ్యో, ఎక్కడైనా పడిపోయింది ఏంటి? ధాత్రి పాపా, అసలు తెలియంది లేని టెన్షన్సే కాక మళ్ళీ కొత్త టెన్షన్ నాకు. పాపా మా ధాత్రి, అన్నా ఇక్కడ ఒక పాప రెడ్స్ కట్ వేసుకొని వెళ్ళింది, చూసారేమైనా? అసలు ఏంటి మాట్లాడేంటన్నా? నువ్వు ఈ క్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపో. చిన్నపిల్ల అని చెప్తున్నా కూడా వెళ్ళిపోమంటావేంటి? ధాత్రి లోపలికి వెళ్ళాక వస్తున్నా, ఆగు. ఏంటిది ఇంత పాత్ర ఎలా ఉంది? ఆగు, కొంచెం ఫ్లాష్ చేసుకున్నా. ధాత్రి ఇక్కడే ఉన్నావా? వస్తున్నా ధాత్రి. ధాత్రి బా, సడన్గా ఏమైంది దీనికి? బా, ఏంటిది ఇలా అవుతుంది? ఏంటి ఆ సౌండ్? బా, ఎలా పడ్డాను అసలు కింద? ఓహ్, ఇక్కడే ఉన్నావా? ఏంటి ఎక్కడికి వెళ్ళింది అప్పుడే? ఏంది అంతా అయోమయంగా? ధాత్రి, ధాత్రి అమ్మయ్య, ఇక్కడే ఉన్నావా? అయినా ఏంటి ఇంత భయంకరమైన ప్లేస్లో? ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్దాం దామా. ధాత్రి, ధాత్రి నిన్నే స్టడీ
రెండు కిట్టామనుకున్నాడు లేదే ఏం లేడు తాగి సుతానికి ఆకలి ఎక్కువ తాగినట్టున్నాడే ఏ బాబు లే అయ్యాను అవురా మంచికి ఏ పని తాగినాడు ఏందో ఏ దేవాయ్ బాబు లేమ్మా బాబు లే నీకు ఇల్లు లేదరా నా ఏరియాలోకి వచ్చామనుకున్నావు ఈరోజు మీ బాబుదా సంపేత్త నీ యాదవా లే పాపా పాపా ధాత్రి పాపా పాపా అన్నా ఇక్కడ ఒక పాప ఉండాలా ఇండ్లు ఇండ్లు ఉండాలి పాపలేదు ఏం లేదు ఈ ఏరియాలో నినక్కొని ఉండేది బా అసలు ఏం అర్థం కావట్లేదు చా అన్నా అసలు ఎక్కడున్నామన్నా మనం ఏరలో ఏరుండరు నేను తప్పితే ఏరలో నేనే పెద్ద తాగిపోతుంది అన్నా అన్నా ప్లీజ్ మా ఇంటి వరకు డ్రాప్ చేయండి అన్నా ఏం అర్థం కావట్లేదు ఇక్కడ అసలు లిఫ్టా బా ఎక్క ఏరా స్టార్ట్ కావు పొద్దున ఫుల్గా తాగినది ఈ జీవన తరంగాలలో ఆ జీవన తరంగాలలో బాబు ఫోన్లే నీకు తీసుకున్నాడు అన్నా ఇక్కడే అన్న ఆపండి అన్నాడు ఇండి ఇంత పెద్దగా ఉంది ఇదేనా బా తాగిపోతానికి డౌట్ వచ్చినట్టు ఉంది అన్నా రెండన్నా కాఫీ తాగెళ్దరు నాకేం పని పడలే అనుకున్నావా కర్మరా బాబు ఇది ఆగిపోతుందో సర్లే వచ్చేసినట్టు అసలు నేను నైట్ ఏం జరిగింది మార్నింగ్ నేను రోడ్డు మీదకి ఎలా వచ్చాను నా బైక్ని ఇంటికి ఎవరు తీసుకొచ్చారు అసలు ఆ పాప ఏమైంది ఇవన్నీ ఆలోచిస్తుంటే సంథింగ్ ఇస్ రాంగ్ అర్జెంటుగా ఊరి గురించి తెలుసుకోవాలి తర్వాత ఏమైంది?
ఇంట్లో నుండి రోడ్డు మీదకి ఎలా వచ్చాడు తాత? ఆ బైక్ అక్కడికి ఎవరు తెచ్చారు? ఆ పిల్లదయ్యం ఎవరు అసలు? ఇంతకు ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? ఈరోజుకి ఇది చాలు బంగారు, ఇప్పటికే లేట్ అయిపోయింది, పడుకోక మిగతాది రేపు చెప్పుకుందాము. పోతావుదా నువ్వెప్పుడు ఇంతే?